Hello friends, how are you? So sorry, yesterday I couldn't be with you. ఇదిగో నేను మొన్న ప్రామిస్ చేశాను, ఆమె చనిపోద్దని అనుకోలేదు కదా, మీతో మాట్లాడతాను, మీ పేర్లు చదువుతాను అన్నాను కదా, నియోజకవర్గ పేర్లు. అందుకే ఇంక నిన్ను చేయలేదని. మదర్ ఏమిటి చనిపోయారు? మొన్నది, కరెక్ట్. మొన్న మదర్ చనిపోయారు కరెక్ట్గా 8:30కి, 10వ తారీఖుని. నిన్న 11, అందుకని 10 నేను చేయలేదు. మీకు శిల అర్థమవుతుంది కదా, 11 నేను చేయలేదు. ఐఎమ్ సారీ, మదర్ చనిపోయారు కనుక చేయలేదు. తేజ, ప్రైజ్ ది లార్డ్, నెక్స్ట్ సీఎం. కృష్ణ, తిరుపతి, గోకుల్ నందూరి. ఇగో ఇంకోటి, నేనేం చెప్పాను మాట, ఏం ప్రామిస్ చేశాను? మీ పేరు ఉండాలి, మీ ఫోన్ నెంబర్ ఉండాలి, మీ నియోజకవర్గం ఉండాలి, లేదా పేరు, నియోజకవర్గం, ఫోన్ నెంబరు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కో కోఆర్డినేటర్లుగా వేస్తున్నాను. అయితే ఇప్పుడు చూస్తాను. ఇగో మీ పేర్లన్నీ చూస్తున్నాను కానీ చదవట్లేదు. ఎందుకు తెలుసా? నాతో కోఆర్డినేటర్ అవ్వాలి. 1000 అని కాదు, ఓకే 1000 యూఆర్ జాయినింగ్, రాయుడు జగదీష్. ఐ లవ్ యూ టూ, బట్ అర్థమవుతుందా? అసెంబ్లీ టీవీ, మీరు జై ప్రజాశాంతి పార్టీ కాదు, ప్రైజ్ లార్డ్ సీఎం గారు కాదు. నేను ఒకటి అడుగుతున్నాను, వినబడుతుంది మీకు? మీ పేరు, నియోజకవర్గం, ఫోన్ నెంబరు చూస్తున్నాను ఎవరిది. వెరీ గుడ్. గణేష్ షకి, తిరుపతి కృష్ణవంశీ చౌదరి, అయ్యోయ్యో కాలేష్, కలేష నిజంగా మీ నాన్న చనిపోయారా? కండోలెన్సెస్ ప్రేయర్. నూజువీడు దాసరి ప్రసాద్, సాయి ఎమ్మెల్సీ, విజయవాడ ఈస్ట్, షాయి పనీర్, వీరస్వామి వరంగల్. నియోజకవర్గం రాయాలి సునీల్. దళిత్ నేషనల్ కన్వీనర్. మరి మీ నియోజకవర్గం రావాలా? పేరు చదవాలంటే నేను నియోజకవర్గం రాయమన్నాను. కనల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. పవన్ కుమార్ గుడివాడ, గాజువాక తేజ, అలెగ్జాండర్ గాజువాక, వెరీ గుడ్. కలేష తిరుపతి, జాన్ విక్టర్ గుంటూర్, శీలా హిందూ, రాజేష్ కుమార్ విశాఖపట్నం, గోకుల్, కమల్ మోడివేడి గుంటూర్, నవీన్ కుమార్ కడప, పేరు నెంబర్ పెట్టాలి, చిత్తూర్, శ్యామ్ జీవన్, అఖిల్ గుంటూర్, జవ్. ఇది బాగుంది ఐడియా, ఇంతకుముందు వచ్చింటే బాగుంది కదా. ఏలూరు జీవజీవన్ ఫిలమా, నువ్వు ఫోన్ నెంబర్ పెట్టాలి. ఎందుకు అంటే మరోసారి చెప్తాను చదివే ముందు, నేను కొద్ది రోజుల్లో నియోజకవర్గ ప్రయాణాలు స్టార్ట్ చేస్తున్నాను పార్టీ మీటింగ్స్కి. మీరు కో కోఆర్డినేట్ అవ్వాలి. జయరాజ్, వెరీ గుడ్. అర్జున్ గుంటూరు, మల్లికార్జున్, మిమ్మల్ని కో కోఆర్డినేటర్ చేయడానికి మా స్టేట్ కోఆర్డినేటర్లు వస్తారు, మీటింగులు పెడతారు. గన్నవరం నియోజకవర్గం, తాడి శ్రీనివాసరావు, వెరీ గుడ్. 175 నియోజకవర్గాల్లో కొత్త కోఆర్డినేటర్లు మనకు కావాలి, వెరీ గుడ్. కిక్ అశోక్, అనంతపూర్, మధువాంధ్రాది కరెక్ట్ కనబడలే, వంశీరెడ్డి నల్గొండ. పర్లేదు, మీరు తెలంగాణ వలన, నేను వస్తున్నాను కదా, అక్కడ 17 సీట్లు ఉన్నాయి మనకి. సింగిల్గా పోటీ చేస్తామా, అలయన్స్లో పోటీ చేస్తామా, ఏంటి అన్నది నేను చెప్పాను కదా, మార్చిలో డిసైడ్ చేస్తాం. సునీల్ కుమార్ బాపట్ల, క్రాంతి విజయవాడ సెంట్రల్, గణేష్ రెడ్డి నియోజకవర్గం పెట్ల, మూడు కావాలి తెలంగాణ, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. జాన్
బడిపాది హైదరాబాద్ వెరీ గుడ్ అనుషారాణి కైకలూరు వెరీ గుడ్ కైకలూరు చాలా బాగుంటుంది మనకి వెరీ గుడ్ చిలకలూరుపేట మర్గంటి కార్తిక్ ఎలక్షన్ గుర్తు ఎప్పుడు వస్తుంది మంచి క్వశ్చన్ ఈరోజు వచ్చింది రేపో ఎలుటో అనౌన్స్ చేస్తున్నాం ఏంటది వెరీ గుడ్ విజయవాడ ప్రేమ్ శంకర్ డి లిప్ గుత్తల పుట్టు సార్ గుండల సునీల్ కుమార్ నిక్సన్ క్రూజ్ జాలయ్య క్రాంతి ఇంద క్రాంతి వాటెవర్ మీరు ఇంకా పూర్తిగా పరుచూరు మరి ఫోన్ నెంబర్ పెట్టాలన్నాను చెంగల్రావు ఫోన్ నెంబర్ పెట్టాలి ఒకరేమో నియోజకవర్గం పెట్టలేదు ఒకరేమో ఫోన్ నెంబర్ పెట్టలేదు కడప విక్టర్ విష్ణు శ్యామ్ కుమార్ నాయుడు కృష్ణా డిస్ట్రిక్ట్ ఫోన్ నెంబర్ పెట్టాలి మిమ్మల్ని ఎలా టచ్లో ఉండాలి మేము మిమ్మల్ని కో కోఆర్డినేటర్ చేయాలి వెరీ గుడ్ చూసారా అప్పుడే సునీల్ పైల పవన్ కళ్యాణ్ గద్దెల భీమవరం హన్సింగ్ ప్రవీణ్ హెచ్ఎస్ రాజు పువాల ఏ గుర్తో ఇప్పుడు చెప్పండి రేపు ఎలిటి చెప్తాం అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ రల్లపాటి అరవింద్ మంచి గుర్తేలేండి డొక్కు సైకిల్ కాదు తుప్పడిపోయిన ఫ్యాన్ కాదు పడిపోయే పగిలిపోయే గ్లాస్ కాదు మంచి గుర్తు అసలు గుర్తుకే ఓడేసేయాలనిపిస్తుంది అలాంటి మంచి గుర్తు రాజమండ్రి బడ్ల రమేష్ సోమేశ్వరరావు కార్తికేడి అలెగ్జాండర్ చాలా బాగుంది ఈరోజు మంచి మంచి రెస్పాన్స్ బాబురావు గారు హలో చెప్పండి వీళ్ళు మీ బాపట్లలో ముగ్గురు వచ్చారు ఆల్రెడీ ఇలా రండి రమేష్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇది కొన్ని 10 లక్షల మంది రీచ్ అవుతున్నాం ఇవాళ ఎంతమంది వీళ్ళందరూ పోస్ట్ చేస్తారు హలో చెప్పండి ఇది బాబురావు గారు బాపట్ల రమేష్ గుంటూరు తిరుపతి తిరుపతి డాక్టర్ సాయి ఎస్ఎస్ శ్రీపతి గారు మీ పేరు చెప్పండి చక్రవర్తి గారు మీ పేరు చెప్పాలి కోఆర్డినేటర్ ఏది వేడి మన ఎందుకంటే ఇది బాబు రేపు నిన్న మొన్న మా అమ్మ చనిపోయారు రేపు బడ్లే రమేష్ రాజమండ్రి వెరీ గుడ్ రేపు మొన్న అమ్మ చనిపోయారు నిన్న అమ్మని సమాధి చేశాం ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు నిన్నే ఎందుకంటే ఒక్కరోజు వేస్ట్ అవ్వకూడదని ప్రవీణ్ కుమార్ శ్రీకాకుళం వెరీ గుడ్ లవ్ యూ థ్యాంక్ యూ గుర్తు ఎప్పుడు నేను పెట్టేస్తాను రేపో ఎల్టో ఇక సురేష్కి చెప్పండి హలో సురేష్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అరే సూర్య రారా తేజ ఎలారా జయకుమార్ ఫోన్ చేస్తున్నావా వీళ్ళందరినీ ఎందుకు చూపించాలి అది మీ కరెక్ట్ నువ్వు స్టేట్మెంట్ బాగుంది నాతో కలిసి పనిచేయాలి 100 మందిని చేర్పించాలి ప్రతి నియోజకవర్గంలో మీరు 100 కోట్లకి కో కోఆర్డినేటర్లు ఉంటారు 18 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి ఇలారా సూర్య చెప్పు హలో చెప్పు హలో హాయ్ ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసి తేజ నాతో తిరుగుతున్నాడు చూసారా నా అసిస్టెంట్ సుకుమార్ వెస్ట్ గోదావరి హరినాథ్ హలో శ్రీకాకుళం జయకుమార్ మన మూవీ డైరెక్టర్ హలో చెప్పు అందరూ అయిపోయిందా ఇంకెవరు ఉన్నారు గుర్తుంచుకోండి వీళ్ళు మన మెయిన్ కోఆర్డినేటర్లు మీరు వీళ్ళతో పాటు కో కోఆర్డినేటర్గా చేరుతున్నారు వీళ్ళతో పాటు వీళ్ళు వచ్చేస్తారు ప్రతి నియోజకవర్గానికి నేను వస్తున్నాను గుర్తించండి నెంబర్ 1 ఇప్పటికే 78,000 మంది కో కోఆర్డినేటర్లు ఉన్నారు మనకెవరు బాసులు లేరు ఇంకా ఎవరిని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయలేదు ఎవరు ఇన్ఛార్జ్లు లేరు
మీరే మీ ఇన్ఛార్జ్, మీరు వీడియోలు చేయండి, వైరల్ చేయండి, ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేయండి, దున్నుకోండి. దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలిది నిరుద్యోగులందరినీ చేర్పించండి. 1 ఇయర్లో లక్షల లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ముందు వచ్చిన 60,000 మందికి ఇమ్మీడియట్ స్టైఫండ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అధికారంలో రాగానే 3,000 అనౌన్స్ చేశాను, ఇప్పుడు 5,000 అనౌన్స్ చేశాను. ఎందుకు? మీరు ముందే జాయిన్ అయ్యి 100 మందిని చేర్పిస్తారని. చేర్పించిన వాళ్ళ లిస్టు మినిమం 100 మందిని మీరు పట్టుకొని ఉండాలి. మినిమం 100 మంది ఉంటే మీరు కో కోఆర్డినేటర్స్. అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. ప్రవీణ్ కుమార్, విజయనగరం, బాలమూర్తి, దేవుడు మీరు కలిసి జగన్ సీఎం చేయాలి. పగటి కళ జగన్ సీఎం అవడం, పగటి కళ. ఎందుకు? జగన్ సీఎం అయితే 1,00,000 కోట్లు తేగలరా? జగన్ సీఎం అయితే అవినీతి నిర్మూలన చేయగలరా? జగన్ సీఎం అయితే రాష్ట్రంలో అప్పులు ఎవరైనా ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారికి మరో అప్పులు ఏమైనా ఇస్తారు? కనీసం టీచర్లకు ఉద్యోగాలు, టీచర్లకి, పోలీసులకి, డిపార్ట్మెంట్కి శాలరీలు పూర్తిగా ఇవ్వడానికి లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చలేరు. అందుకే డిబేట్కి రమ్మంటున్నా. రాష్ట్ర ఆదాయం 2,00,000 కోట్లు అయితే, అప్పు 2,00,000 కోట్లు ఉంటే, వాగ్దానాలు 4,00,000 కోట్లు చేస్తే ఏడవట్ల మీ ఆదాయం 5,000 రూపాయలు అయితే నెలకి, మీ ఖర్చు 15,000 అయితే ఎలాగవుద్ది? ఆదాయమైనా 15,000 చేసుకోవాలి, లేదా ఖర్చు అయినా 15,000 నుంచి 5,000 చేసుకోవాలి. కనుక మీరందరూ ఇగో చదువుతున్నాను, చదవలేదు అనుకోవద్దు. గుజ్జల ప్రకాష్, ఉరవకొండ, వెరీ గుడ్. అజయరాజు, మీతో పవన్ కళ్యాణ్ రాను అని ఎవరన్నారు? ఎవరన్నారు? మంగటి కార్తిక్, పవన్ కళ్యాణ్ చెప్పాడా మాతో రానని? తమ్ముడు ఎప్పుడు అలాంటి తెలివి తక్కువ పని చేయడు. ఏడిది నాకు తమ్ముడికి గొడవ పడద్దని నవంబర్ 20 నుంచి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నాతో రాడని నీకు చెప్పాడా? నాకు కాల్ చేసి చెప్పలేదు కానీ తప్పుడు మెసేజ్లు పెట్టద్దు. అలాగా తమ్ముడు నాతోనే ఉంటాడు, తమ్ముడు వస్తే గెలుస్తాడు, తమ్ముడు రాకపోతే అన్నయ్యలాగే ఓడిపోతాడు. తమ్ముడు ఓడిపోకూడదని, అన్నయ్యకి 18 సీట్లు వచ్చి వీళ్ళకి 1 సీట్ రాదని రోజు చెప్పాను కదా. తమ్ముడు రాకపోతే 1 సీటు గెలవడు. తమ్ముడు రావాలి, తమ్ముడు మన అందరం గెలిపించాలి. తమ్ముడికి 4-5% ఓట్ బ్యాంక్ ఉంది, మనకు 35-40% ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకు? బీసీలు, కాపులు నేను తెస్తా, ఎంతైనా డబ్బులు తీసుకొస్తా. ఇప్పటికి 3.5 లక్షల కోట్లు తెచ్చి పంచాను బీదలకి, 7 లక్షల కోట్లు మినిమం తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడా? లేదు లేదు, అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర మనతో కలిసి తీరుతాడని నాకు నమ్మకం. ఇప్పటికీ నాకు నమ్మకం మనతో అలయన్స్ పెట్టుకుంటాడు. కలడం అంటే తన పార్టీ తనకు ఉంటుంది, వాళ్ళకున్న 7 గురుకి మనం మినిమం 7 గురిని గెలిపిస్తామన్నాం. బాలరాజు గారినేటి, చంద్రశేఖర్ గారినేటి, పవన్ కళ్యాణ్ తమ్ముడినేంటి, ఇలాగ 7 సీట్లు ఉన్నాయి, ఇంకా 3-4 ఎక్స్ట్రా ఉన్నా మనం గెలిపిస్తాం. మనం 1,00,000 మందితో మీటింగ్, మీరు చూస్తారు కదా మార్చిలో, ఇప్పటి వరకు అందరి మీటింగులు చూశారు. డబ్బిస్తే కోఆర్డినేటర్లు 28 లోపల మీరు తయారైపోండి. మీ బోయింగ్ ఉందా అని అడుగుతున్నారా? పక్కా ఉంది, టివానా మెక్సికోలో. మరలా ల్యాండ్ అవుద్ది ఎలక్షన్ అయిన తర్వాత. ఊపుతున్నాం, దున్నుతున్నాం, దేవుడు మనతో ఉన్నాడు. దైవజనులారా, పాస్టర్లారా, వార్నింగ్ ఇస్తున్నా. అవిశ్వాసులకు, అవినీతి పరులకు, దోచుకునే వారికి, విగ్రహారాధకులకు, దేవునికి విరోధులకు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళకు సపోర్ట్ చేసిన వారికి మీరు సపోర్ట్ చేశారా? మీరు అవుట్. ఇప్పటికి ఎంతమంది అయిపోయారో చూడండి, అవుట్. మీరు అవుట్.
అలాంటి పని చేయకండి. దేవుడు ప్రజాశాంతి పార్టీని పెట్టాడు, మిమ్మల్ని నన్ను వాడుకుంటున్నాడు ఈ దేశాన్ని రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి, అవినీతి నిర్మూలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి, 7 లక్షల కోట్లు తేవటానికి. పర్సనల్గా నేను ఒక్కొక్కరు నియోజకవర్గం గెలిపించిన 100 కోట్లు అన్నా. 7 లక్షల కోట్లు అంటే నియోజకవర్గానికి ఎక్స్ట్రా 4000 కోట్లు బడ్జెట్ అవుతుంది. ఉన్నాయి, ప్రపంచం అంతా డబ్బు ఉంది, వీళ్ళు తేలేరు. నేను తేగలను, నేను తెచ్చాను, నేను చేశాను, నేను చేయగలను. మీరందరూ ఏకం కండి, ఒక్కొక్కరు 100 మందిని చాలా సీరియస్గా తీసుకోండి. చూసారా, అమ్మ సమాధి నిన్నైనా వెంటనే నేను దేవుని పని చేస్తున్నాను. ఎందుకు? మిమ్మల్ని గెలిపించడం, మిమ్మల్ని నిలబెట్టడం, మిమ్మల్ని అభివృద్ధి చేయడం, మీ కన్నీరు తుడవడం, మనసుకు శాంతి, హృదయంలో నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, తినడానికి తిండి, మంచి విద్య, మంచి వైద్యం. అభివృద్ధి అంటే ఏటో నేను చేసి చూపిస్తా అది. కనుక రేపు మాట్లాడతామా? తిరుమా ఉప్పార రేపు రెడీగా ఉండండి 9 గంటలకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ రెడ్డమ్మ, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ జోల్రాజ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ 1000 పీపుల్. కీప్ ఆన్ రాయలసీమ సందీప్ రెడ్డి, థ్యాంక్ యూ. వస్తా, 175 నియోజకవర్గాలు వస్తా, 13 జిల్లాలు తిరుగుతానని తిరిగానా లేదా? ఖమ్మం వస్తానన్నాను, తెలంగాణ వస్తానో వచ్చానా లేదా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పిఎం పాల్, ముందు సీఎం అయ్యి 1 ఇయర్లో అభివృద్ధి చేసి పిఎం అవ్వాలని ఉంది. 1 ఇయర్ 5 ఇయర్స్ తర్వాత, అది నా కోరిక. దేవుడు ఏం పెట్టాడో మనకు తెలీదు. నాకైతే బహిరంగ సభ రాజమండ్రిలో పెడుతున్నాం, చంద్రంజేడి. ఐఆమ్ కమింగ్ బ్యాక్ అసోసియేషన్, కేఏ పాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకోండి హైదరాబాద్. అద్భుతం, చూసారా అమెరికన్స్ ఒక కుర్రాళ్ళు ఎలా పెట్టుకున్నారో. నిజంగా ఏమి వాళ్ళ పేర్లు ఏంటో మర్చిపోయాను, నాకు ఫోన్లో కలపండి. శివ నాని కాదు, ఇంకేదో పేరు. చాలామంది ఉన్నారు అయితే అమెరికాలో. ఈరోజు నేను ఎవరిని చూశాను? మధు శ్రీనివాసరావు. థ్యాంక్ యూ ఇఫ్ యూఆర్ వాచింగ్. శివ నాని, మీరందరూ వైరల్ చేస్తున్నారు, దున్నుకోండి. 5 నిమిషాలు మాట్లాడండి వీలైతే. నేను ఎందుకు మీ పేర్లు చదువుతున్నానో, ఇంత టైం తీసుకున్నా. 5 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడండి, అందరికీ పోస్ట్ చేయండి, అన్ని మీడియాలకి పంపించండి. చక్కగా ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడండి. ఇంకా మీరే కార్యకర్తలు, మీరే నాయకులు, మీరే కాబోయే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. మీరు నిలబడకపోతే మీ కో కోఆర్డినేటర్, మీ నియోజకవర్గంలో మీరు నేను కలిసి క్యాండిడేట్లు డిక్లేర్ చేస్తాం, సెలెక్ట్ చేస్తాం. డబ్బు ఉన్నా లేకపోయినా అలాంటి నిలబెడతాం. ఎలక్షన్ డేట్ ఎప్పుడు? 30 ఏప్రిల్. ఓటు హక్కు లేని వారందరూ ఓటు హక్కు తెచ్చుకోండి. ఓటు హక్కు లేని వారందరికీ 3 కోట్లలో 2 కోట్ల మంది ఓటేస్తున్నారు. పుట్టపర్తి, వెరీ గుడ్ బాలు. డేవిడ్ రాజ్, ఐ వాంట్ యువర్ ఫోన్ నెంబర్. ఎన్ని 2 కోట్ల మందికి నా ఫోన్ నెంబర్ ఇవ్వగలనా ప్లీజ్? అండర్స్టాండ్, సహాయం చేస్తా. పిఎం పాల్, థ్యాంక్ యూ. తప్పకుండా, మీకే ఇబ్బంది ఉన్నా నా ఫేస్బుక్లో పెట్టండి డీటెయిల్స్. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఫేస్బుక్లో పెట్టండి, ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అరెస్ట్ చేయరు, మీటింగులు మనం క్యాన్సిల్ ఎవరివి చేయరు. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చారు, ప్రజాస్వామ్యంగా నేను పోతాను, ప్రజలకు హక్కులు ఉన్నాయని. ఆ మాట మాత్రం ఆయన నిలబెట్టుకుంటున్నారు, దానికి మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఠాకూర్ గారు, మన డీజీపీ గారు, మన సెక్యూరిటీ రిక్వెస్ట్ పంపించాం, ఆయన కూడా అతి త్వరలో మనకు సెక్యూరిటీ ఇవ్వాలని కన్సిడర్ చేస్తున్నారు. తెలంగాణ కమిషనర్ గారు, మరి అడిషనల్ డీజీపీ కమిషనర్ గారు అంజన్ కుమార్ గారు సెక్యూరిటీ ఇచ్చారు. అలాగే ఆంధ్రలో కూడా మనకి ఈక్వల్గా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు అతి త్వరలో ఇస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది.
పోనీ జెడ్ ప్లస్ కాకపోతే జెడ్ చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్లకి ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎం మన శిష్యులే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం అకౌంట్ ఫుల్గా తప్పకుండా. ఓయ్ బాయ్, ఇన్ని మెసేజ్లు మీరు పెడితే నేను ఎంత ఫాస్ట్గా ఎలా చదువుతాను? అందుకనే మీ పేరు నియోజకవర్గం ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నానంటే మేము మీకు ఎస్ఎంఎస్లు పంపడానికి. నేను వచ్చే ముందు ప్రతి నియోజకవర్గంలో మీరు కో కోఆర్డినేటర్లు ఉంటే నా ఫండింగ్ అంతా పీస్ మిషన్ రిస్టోర్ అయిపోతుంది. 3 నెలల్లో మేలో మనం April 30 ఎలక్షను మేలో మనం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నాం. జూన్, జూలై, ఆగస్ట్, నర్సరాపేట, వెరీ గుడ్, సారీ ఐ మిస్డ్, సెప్టెంబర్, 4 నెలల్లో మిరకల్స్ జరుగుతాయి. October 2 కల్లా మీరు వండర్ అవుతారు. అది ఒకటే కోరిక నాకు ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి, జగన్కి ముందు నేను పవన్ డిబేట్ స్టార్ట్ చేయాలని మన లీడర్స్ అమెరికన్స్ చెప్పారు. పవన్ నేను డిబేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ చేరుతారని చక్కగా చేద్దాం. ఇంకెవరైనా సీరియస్ క్యాండిడేట్ ఉంటే వారితో కూడా చేస్తాం. ఎవరు లేరు కదా, పవన్, జగన్, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు చాలు. ఒకసారి 4 చేస్తే మంచిది, లేదు 1-on-1 చేయాలన్నా ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ టు డిబేట్ పవన్, ఐఎమ్ రెడీ టు డిబేట్ జగన్, ఐఎమ్ రెడీ టు డిబేట్ బాబు గారు, ఎనీవేర్, ఎనీ టైమ్, ఆన్ ఎనీ సబ్జెక్ట్. కరప్షన్ గురించేనా, డెవలప్మెంట్ గురించేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించేనా, నిరుద్యోగుల గురించేనా, రైతుల గురించేనా, మహిళల సమస్యల గురించేనా, రాష్ట్రంలో వర్గీకరణ విషయం అయినా, బీసీలు, కాపులు, ఇప్పుడు చూడండి కాపులు బీసీలో చేర్చమని ముద్రగడ పద్మనాభరు ఎన్నో తిరిగారు, చేర్చారా? లేదు. ఏ సబ్జెక్ట్ అయినా ఐఎమ్ రెడీ టు డిబేట్ ఎనీ వన్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఇన్ ఎనీ లాంగ్వేజ్. వాళ్ళు డిబేట్ చేయలేదు అంటే వాళ్ళకి చేత కాదు, అంతే. మీడియా వాళ్ళు చేయించాలి డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. కోసం కష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.